వ్యత్యాసం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి డబ్బులు సంపాదించడం, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ని అర్థం పెట్టుకుని దోచుకోవటమే మార్గంగా పనిచేసినటువంటి మానవత్వం లేనటువంటి వ్యక్తులు కనుక ఈ సమాజంలో కనుక ఉన్నట్లయితే వాళ్ళని చీడ పురుగులుగా భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉచ్చము నీచము లేనటువంటి, సంస్కారం లేనటువంటి, శవాల మీద డబ్బు లేకునేటువంటి ఇటువంటి వ్యక్తుల్ని కలెక్టర్ గారు కానివ్వండి, అధికారులు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళని ఈ సిచ్యువేషన్ దాటిన తర్వాత కుక్కగాటికి చెప్పు దెబ్బని చెప్పి వాళ్ళని తర్వాత ఫినిష్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి నేను జిల్లా అధికారుల్ని కలెక్టర్ గారిని కోరుకుంటూ అటువంటి వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమిస్తే ఈ సంఘం కానీ సమాజం కానీ రాబోయే తరాలకి చాలా ద్రోహం చేస్తాము అవుతామని చెప్పి నేను భావిస్తున్నాను. దయచేసి కలెక్టర్ గారు మీరు మొత్తం తిరుగుతున్నారు, బాగా చేస్తున్నారు. ఇప్పుడు మనం వాళ్ళనే చర్యలు తీసుకోలేకపోయినా, ఆ హాస్పిటల్ మీద యాక్షన్ తీసుకోలేకపోయినా, రేపు రాబోయే రోజుల్లో ఈ సిచ్యువేషన్ దాటిన తర్వాత గుర్తు పెట్టుకుని వాటన్నింటినీ కూడా ఫినిష్ చేయాలని కోరుతున్నాను. చాలా వ్యత్యాసం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి డబ్బులు సంపాదించడం, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ని అర్థం పెట్టుకుని దోచుకోవటమే మార్గంగా పనిచేసినటువంటి మానవత్వం లేనటువంటి వ్యక్తులు కనుక ఈ సమాజంలో కనుక ఉన్నట్లయితే వాళ్ళని చీడ పురుగులుగా భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉచ్చము నీచము లేనటువంటి, సంస్కారం లేనటువంటి, శవాల మీద డబ్బు లేకునేటువంటి ఇటువంటి వ్యక్తుల్ని కలెక్టర్ గారు కానివ్వండి, అధికారులు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళని ఈ సిచ్యువేషన్ దాటిన తర్వాత కుక్కగాటికి చెప్పు దెబ్బని చెప్పి వాళ్ళని తర్వాత ఫినిష్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి నేను జిల్లా అధికారుల్ని కలెక్టర్ గారిని కోరుకుంటూ అటువంటి వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమిస్తే ఈ సంఘం కానీ సమాజం కానీ రాబోయే తరాలకి చాలా ద్రోహం చేస్తాము అవుతామని చెప్పి నేను భావిస్తున్నాను. దయచేసి కలెక్టర్ గారు మీరు మొత్తం తిరుగుతున్నారు, బాగా చేస్తున్నారు. ఇప్పుడు మనం వాళ్ళనే చర్యలు తీసుకోలేకపోయినా, ఆ హాస్పిటల్ మీద యాక్షన్ తీసుకోలేకపోయినా, రేపు రాబోయే రోజుల్లో ఈ సిచ్యువేషన్ దాటిన తర్వాత గుర్తు పెట్టుకుని వాటన్నింటినీ కూడా ఫినిష్ చేయాలని కోరుతున్నాను.